ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందడం వల్ల ఈ దేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా రైతులు పండించిన పంట చేతికొచ్చిన తర్వాత దాని కొనే నాదులు లేక రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది రైతులందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితి రాష్ట్రం రావడం జరిగింది మరి ఈ పరిస్థితిని ప్రభుత్వం కాని దీనికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి మన మంత్రి గారు ఉన్నారు వ్యాపార శాఖ మంత్రి గారు కన్నబాబు గారు సార్ మీరు ఎక్కువగా మాట్లాడతారు చేసిన పని మాత్రం కనపడదు వారి దగ్గర ఉన్నటువంటి పంటలు ఏ విధంగా మనం కొనాలి రైతులను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేసి మీ డిపార్ట్మెంట్ మీరు కలిపి రైతులను ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను మంత్రి గారికి డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకి అందరిని కోరిది ఏంటంటే ఈవేళ రైతుల దగ్గర వరి బొబ్బాయి అరటి మామిడి బత్తాయి సపోటా అదే విధంగా కాయగూరలు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి అంటే వాటిని డిస్ప్లే పెట్టుకొని మార్కెటింగ్ చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి ఇవాళ కొత్తగా మేము చేయవలసింది ఏమీ లేదు ఇవాళ ప్రతి జిల్లాలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా పూర్తి అవగాహనతో ఉన్నారు ఉదాహరణ విశాఖపట్నం జిల్లా ఉంది అడ్డి పంట ఎక్కువగా ఏ ప్రాంతంలో పండుతుంది సపోటా ఏ ప్రాంతంలో పండుతుంది మామిడి తోటలు ఎక్కడ ఉన్నాయి పంట ఎక్కడి నుంచి వస్తుంది వరి పంట ఏ ప్రాంతంలో పండుతుంది రెండో పంట వరి పంట అంటే రెండో పంట రెండో పంట అంటే రిజర్వాయర్ల కింద చెరువుల కింద పండుతుంది కాయగూరలు ఏ ప్రాంతంలో పండుతున్నాయి వాళ్ళు మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆ కాయగూరలు ఎలా సేల్ చేయాలి వాళ్ళు నష్టం జరగకుండా ఏం చేయాలి అది ప్రభుత్వం కొనాలా లేకపోతే మార్కెట్ చేయడం ద్వారా అమ్మాలా లేకపోతే అమ్ముడు కావాలా లేకపోతే పక్కన ఉండే పట్టణాలకు పంపించి అమ్మించాలా లేకపోతే ఇప్పుడు ఇవి ఉన్నాయి కాయగూరలు అమ్మేట స్థలాలు ఉన్నాయి మనకి ఆ ప్రాంతాలకు పంపించి అమ్మించాలా లేదా విశాఖపట్నం పంపించాలా ఏమన్నా వెహికల్స్ ఏర్పాటు చేసి పంపించాలా లేదా రైతులకి పర్మిషన్ ఇచ్చి అమ్ముకునే పర్మిషన్ ఇవ్వాలా ఇవన్నీ కూడా ఆలోచించే బాధ్యత ప్రభుత్వానిది లేకపోతే 180% మంది రైతులు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళని ఆదుకుంటే తప్పించి లేదా చాలామంది పేద కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది ఎమర్జెన్సీగా తీసుకొని డిపార్ట్మెంట్ పనిచేసి మంత్రి గారు కూడా దృష్టి పెట్టి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రజలందరూ కలిసి మాకు కూరగాయలు దొరకటం వల్ల లేదు బాబు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ప్రజలందరూ కూడా గొడవ చేస్తున్నారు రైతులు ఏమన్నారంటే మా దగ్గర కావాల్సిన కూరగాయలు ఉన్నాయి ఎక్కడ అమ్ముకోవాలో మాకు తెలియట్లేదు అని చెప్పి రైతులు గొడవ చేస్తున్నారు ఇటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎంతవరకు సమంజసం రైతులందరూ కలిసి నాకు చెప్పింది ఏంటంటే సార్ మా దగ్గర పంటలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి పండించుకుంటున్నాం అవి అమ్ముకోవాలంటే పక్క టౌన్లో పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలు ఉన్నాయి అక్కడ పోయి అమ్ముకుంటే మాకు గిట్టుబాటు ధర వస్తుంది అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు మమ్మల్ని గ్రామం దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు మా భార్య మెళ్ళ పుస్తకాలు బంగారం తాకట్టు పెట్టుకొని పంటలు పండించుకున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మరి ప్రభుత్వం పట్టించుకోకపోతే మా గోడు ఎవరు వింటారు మార్కెట్ కమిటీ వాళ్ళు లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని పర్చేజ్ చేసి గవర్నమెంట్ పర్చేజ్ చేసి వాళ్ళకి అమ్మి వాళ్ళకి డబ్బులను ఇచ్చి ఏర్పాటు చేయాలి ఏమీ చేయకపోతే మా పరిస్థితి ఏంటి చెప్పి రైతులు అడిగిన ప్రశ్నలకి
సమాధానం ఎవరు చెప్తారండి?